కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సంజీవరావుపై ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించింది. అల్వాల్ ఆర్టీసీ కాలనీ, షామీర్పేటతో పాటు వరంగల్లోని అడ్వకేట్స్ కాలనీలో ఉన్న సంజీవరావు ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరుపుతోంది. కూకట్పల్లిలో సంజీవరావుకు బినామీగా ఉన్న ఇబ్రహీం ఇంటిపైన దాడులు జరిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి దాదాపు 2 కోట్ల సంజీవరావు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇళ్లపై ఏసీబీ రైడ్స్ పై పూర్తి అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఏసీపీపై ఏసీబీ దాడుల అప్డేట్స్ ఏంటి? యశోద, ఈ రోజు ఉదయం నుంచి సిఐయు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కి సంబంధించిన ఏసీబీ అధికారులు సంజీవరావు సంబంధించినటువంటి ఆస్తులపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు అనేటువంటి ఒక ఆరోపణ, అలాగే ఒక లేఖను, దాన్ని ఒక లేఖ రాయడం జరిగింది. ఒక వ్యక్తి కంప్లైంట్ ఫేస్ చేసుకుని ముందుగా డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దాంట్లో అల్వాల్, వరంగల్, కూకట్పల్లితో పాటుగా షామీర్పేట్ లాంటి ఏరియాలో మొత్తం కూడా అక్కడ తనకు సంబంధించిన ఆస్తులు ఉన్నటువంటి ఆరోపణలతో ఆ ఏరియాలో మొత్తం కూడా దాడులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ జరిగింది. ఇక సంజీవరావుకు సంబంధించిన విషయంలో చాలా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంట్లో కొంత రైవల్రీ యాక్టివిటీస్ ఉన్నాయని కానీ మిగతా సంబంధించినటువంటి అనవాళ్ళు చూస్తున్నాయి. అలాగే ఎక్కువగా తెలంగాణ ఉద్యమ సమయంలో, ఎక్కువగా తెలంగాణ మూమెంట్ టైంలో ఎక్కువగా తెరపై ఉన్న వ్యక్తిగా సంజీవరావుకు ముద్ర ఉంది. తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో తన ప్రస్థానం మొదటగా మొదలైంది. ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు కూడా ఇక్కడ మొత్తం కూడా తెలంగాణ మూమెంట్ లో ఎక్కువగా యాక్టివ్ ఉన్నటువంటి ఒక ముద్ర ఉన్నటువంటి ఆఫీసర్ గా ఉన్నాడు. అలాగే నిజామాబాద్ జిల్లాలో దాంతో పాటుగా మిగతా ఏసీబీ శాఖలో కూడా తాను ఇప్పుడు ఎప్పుడైతే రైడ్స్ జరుగుతున్నటువంటి శాఖలోనే ఎక్కువ కాలం ఏసీబీలో లూప్ లైన్ లో ఎక్కువగా పనిచేశాడు. బహుశా చాలా కాలం తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో మొత్తం కూడా లూప్ లైన్ లో పనిచేస్తున్నటువంటి అధికారిగా బహిరంగంగానే ఎక్కువగా తెలంగాణకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా మాట్లాడడం, అలాగే తెలంగాణకు ప్రోగా ఎక్కువగా యాక్టివిటీస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ శాతం లూప్ లైన్ లో పెట్టారటువంటి విషయం కూడా తను చాలా సార్లు డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ గా చర్చకొచ్చేటువంటి అంశంగా తెలిసేది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఏసీబీ ఏసీపీగా డిఎస్పీ ర్యాంక్ అధికారిగా ఏసీపీగా కూకట్పల్లిలో కొనసాగుతున్నారు. ఉన్నట్టుండి ఊహించని రీతిలో తనపైన ఆస్తులపై సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే తన వర్షన్కి సంబంధించి సంజీవరావు మాత్రం తన బంధువులు కానీ తమకు సంబంధించిన వాళ్ళు, అలాగే పూర్వం నుంచి తనకున్న ఆస్తులకు సంబంధించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని వాటిని మొత్తం కూడా తన పేరుపై డైవర్ట్ అయ్యా, అలాగే తన సంబంధికులకు పేరుపైన డైవర్ట్ అయ్యాయి. కానీ తాను అవినీతికి పాల్పడలేదు అనేది తన వర్షన్ గా చెప్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాం, డాక్యుమెంటేషన్స్ మొత్తం సేకరించిన తర్వాతనే గ్రౌండ్ లోకి దిగి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. కానీ కొంత భిన్నాలు కొనసాగిస్తున్నాయి. ఇటు సామాజిక కోణంలో కావచ్చు, లేదంటే పొలిటికల్ యాంగిల్ లో కావచ్చు, అలాగే శాఖలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఈ ఏసీబీ సోదాలకు కారణంగా ఉండొచ్చు అనేది కొంతమంది పోలీస్ అధికారులు బాగటంగానే కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. చాలా పలు ఏరియాల్లో మొత్తం కూడా ఇది వరంగల్, కూకట్పల్లి, అలాగే అల్లల్ నగర శివార్లో ఉన్నటువంటి 9 నుంచి 10 ఎకరాల స్థలం ఆయన పేరుపైన షామీర్పేటలో ఉంది. అలాగే అల్వాట్లో కొన్ని ఆస్తులు ఉన్నాయి. దాంతోపాటు కూకట్పల్లిలో, వరంగల్ ఏరియాలో ఉన్నటువంటి ఆస్తులపైన ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా వాటన్నిటి సీజ్ చేసిన తర్వాత సంజీవరావు కోర్టులో తను ఎలా తనకు సంబంధించిన నిజాయితీ కానీ లేదంటే తమకు సంబంధించిన వ్యవహారాన్ని కానీ తాను చెప్తున్నట్టుగా ఆరోపణలు మాత్రమే కేవలం తనపైన అభియోగాలు మోపి కొంతమంది గిట్టని వ్యక్తులు ఫిర్యాదు చేసి తనపైన కుట్ర పాల్పడుతున్నారని తాను చెప్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాం, పక్కా పకడ్బందీగా మొత్తం దర్యాప్తు చేసిన తర్వాతనే సోదాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. చూడాలి ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది, సంజీవరావు ఎలాంటి తను తన నిర్దోషిత్వాన్ని తెలుసుకోవడానికి కోర్టులో ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకుంటారా, లేక పోలీసులే కౌంటర్ గా తమ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ సంబంధించినటువంటి అసెట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారా చూడాలి. కానీ దీంట్లో మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బహుశా తెలంగాణలో ఉన్నటువంటి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి, ఎందుకంటే ఎప్పుడు కూడా ట్రాప్ కేసులు ఎక్కువగా నోటీస్ అవుతుంటాయి ఏసీబీలో, లంచాలు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ట్రాప్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. బహుశా ఇది మొదటి కేసుగా మనం చెప్పొచ్చు. ఒక డిఎస్పీ ర్యాంకు అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనేటువంటి ఒక అభియోగంతో, అలాగే దాని ఆరోపణలు బేస్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి మొట్టమొదటి కేసు చూడాలి. దీంట్లో
భిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఎట్లాంటి క్లారిటీ వస్తుంది, అలాగే దీనిపైన మరిన్ని విషయాలు ఏమైనా బయటకు వస్తాయా లేదనే విషయం పైన మాత్రం చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.